నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. భవన నిర్మాణ కార్మికుల సర్వతోముఖాభివృద్ధి కేంద్ర ప్రభుత్వ ధ్యేయం. ఆగస్టు 15 కల్లా ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తాం. భవన నిర్మాణ కార్మికుల వైద్యం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తాం. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయండి, అర్హులందరికీ అందించడమే దిశ లక్ష్యం. ఉక్కు పరిశ్రమ కోసం వైసీపీ బీజేపీలు రాజకీయ కోణంలో చూడడం మానుకోవాలి, మంత్రి అమర్నాథ్ రెడ్డి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దండి. అంగన్వాడీలకు ప్రభుత్వం జీతాలను పెంచి ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతోంది, ఎంపీ శివప్రసాద్. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఉక్కు పరిశ్రమను సాధిస్తాం, ఎంపీ సీఎం రమేష్ బీటెక్ రవి చేస్తున్న దీక్షలతో కేంద్రంలో కదలిక వచ్చింది, మంత్రి పితాని సత్యనారాయణ. విధుల నుండి తొలగించడంతో భవనంపైకి ఎక్కిన ఉద్యోగులు, ఆత్మహత్య యత్నం, కాపాడిన ఫారెస్ట్ సిబ్బంది. ఉన్నతాధికారులకు నివేదిస్తామన్న అటవీ శాఖ అధికారి. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో శ్రీనివాసులు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో 7వ రోజు ఉదయం స్వామివారు సూర్యప్రభ మధ్యస్థుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ భక్తులను ఆరోగ్యవంతులను చేస్తూ కటాక్షించాడు. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, పండే పంటలు ఔషధీపతి అయిన చంద్రుడు సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుణ్ణి సూర్యనారాయణుడు అని కూడా కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజ పూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే శ్రీ ప్రసన్న సూర్యనారాయణని దర్శించే భక్తులకు ఇతోధిక భోగ భాగ్యాలు, సత్సంపాదన సంపాదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణ కథనం. వాహన సేవ ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆగస్టు 15 కల్లా ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి కార్మికులకు, ఉద్యోగులకు అందుబాటులో తేనున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ అన్నారు. తిరుపతిలో నిర్మిస్తున్న ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణతో కలిసి సందర్శించారు. ముందుగా ఆసుపత్రి ఆవరణంలో మొక్కలు నాటారు. ఆ తర్వాత నిర్మాణ పనుల గురించి రాష్ట్ర మంత్రిని, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా పూర్తి కావాల్సిన పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కావాల్సిన అనుమతులను మౌఖిక ఆదేశాలతో సూచించారు. నిర్మాణ నమూనాలను పరిశీలించారు. ఆగస్టు 15 తేదీ కల్లా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి కార్మికులకు అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ అన్నారు. విద్యుత్, నీటి పనులకు అనుమతి మంజూరు చేశారన్నారు. ఆగస్టు 15 తర్వాత మంచి రోజు ప్రారంభిస్తామని చెప్పారు. पर आज यहाँ देखने पर लग रहा है कि एक महीने भर में काम पूरा हो जाना चाहिए कंप्लीट. जो प्रदेश की ज़रूरत है हमें बिजली और पानी की, माननीय मंत्री जी मौजूद हैं, इनसे बात हो गई है, तो मुझे लगता है कि 15 अगस्त के बाद किसी दिन भी हम फिर से यहाँ पर आकर इसको प्रारंभ करवा देंगे. मैं चाहूँगा केंद्र मंत्री गारु गंगवार गारु पूर्ति का बाध्य తీసుకున్నారు. దీని ఎట్టి పరిస్థితుల్లోనూ 15 ఆగస్ట్ కల్లా కంప్లీట్ చేసుకుని 30 ఆగస్ట్ తర్వాత దీన్ని ప్రారంభించాలని ప్రత్యేకంగా తీశారు. దీని మీద ఏదైతే ఇక్కడ ఇంకా ల్యాబ్స్ ఉన్నాయో, వాటర్ కనెక్షన్ కానీ పవర్ కనెక్షన్ కానీ, దాన్ని కూడా పూర్తి చేయడానికి మరి ఇవాళ అధికారులు, ఇవాళ కార్యదర్శిగా ఎర్రలాల్ సమర్య గారు, అలాగే డైరెక్టర్ జనరల్ మరి ఖత్రి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా అధికారులతో రావడం జరిగింది. ప్రత్యేక రివ్యూ రాత్రి కూడా జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఇన్స్పెక్షన్ జరిగింది. డెఫినెట్గా ఈ హాస్పిటల్ పూర్తి చేయాలి, ప్రారంభించాలని ఒక దృఢ సంకల్పం కేంద్ర మంత్రి వర్యులు గంగ్వార్ గారు పెద్దలు
అంతక్రితం మంత్రి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు మంత్రిని ఆశీర్వదించగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందని మంత్రి తెలిపారు. Organizing here 100-bedded hospital. Yes, sir. That is completed and we are come here to see that, the progress. When you started, sir? I think so, any day. Today, only 95%. Do you have any plans? Only just want to see that how the hospital work is going on. And the Vastav mein ek Bhagwan Hindi bolu. No problem, sir. కడప ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేష్ చేపడుతున్న దీక్షను రాజకీయ కోణంలో చూస్తూ లేనిపోని విమర్శలు చేస్తున్న బీజేపీ వైసీపీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో దిశ కార్యక్రమానికి మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు ఎంపీ సీఎం రమేష్ చేపట్టిన ఆమరణ దీక్ష హర్షించాల్సిన విషయమన్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డపై దీక్ష చేపడుతుంటే వైసీపీ నాయకులు ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దీక్ష చేస్తున్న సీఎం రమేష్కు సంఘీభావమైనా తెలపకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. నోటినైనా అదుపులో ఉంచుకుంటే మంచిదన్నారు. సీఎం రమేష్ ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రులు ఏమాత్రం కూడా నోరు మెదకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతిదానిని సాధించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇక్కడ పరిశ్రమ ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచనలో మీరు ముందుకు వెళ్తున్నారు, మూర్ఖంగా ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే వేరే కనపడంలా, కాకపోతే ఇక్కడ ప్రాణాలు పోయినా వాళ్లకు బాధలే, ఏడ రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోయినా కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి దయ ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఏదైతే వ్యవహార శైలి చేస్తున్నారో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి 2014లో కాంగ్రెస్ ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పారో అంతకు 10 రెట్లు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేసి అర్హులందరికీ అందించడమే దిశ లక్ష్యమని, అధికారులు పారదర్శకంగా పనిచేసినప్పుడే సాధ్యమవుతుందని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఎంపీ శివప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ద్వారా అమలు అయ్యే 41 కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి, దిశ కమిటీ చైర్మన్ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రి అమర్నాథ్ రెడ్డి ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు అయ్యే 41 కార్యక్రమాలను పర్యవేక్షించి లోపాలను సరిదిద్ది మరింత సమర్థవంతంగా పథకాలను అమలు చేయాలని కోరారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేసే సంక్షేమ పథకాలను మరింత పారదర్శకంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులకు అందజేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో ప్రథమ అంశంగా వైద్యంపైన చర్చించారు. ఆశా వర్కర్ల సమస్యల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే సమస్యను పరిష్కరించడం జరుగుతుందని మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. 108 సేవలను బంగారుపాలెం మండలంలో పునరుద్ధరించాలని, సీమాంగ్ సెంటర్లను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయని పూతలపట్టు శాసనసభ్యులు తెలిపారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. రెండవ అంశం విద్యుత్ అంశంపై చర్చించగా, సత్తివేడి ఎమ్మెల్యే తలారి ఆదిత్య, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామిలు, విద్యుత్ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి సమస్యను పరిష్కరించాలని కోరారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ కాలనీలో 100% విద్యుదీకరణ జరగాలని ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన 24 గంటల్లో రీప్లేస్ చేయాలని కలెక్టర్ ట్రాన్స్కో ఎస్సీకి సూచించారు. అందులో వీళ్ళు కూడా ప్లాన్లు పెట్టారు సార్, మున్సిపల్ స్కూల్స్ అదేవిధంగా క్యాంప్లో అన్ని అప్రూవ్ అయినాయి. క్యాంప్లో 12 మున్సిపల్ స్కూల్స్ అవి అప్రూవ్ కాలేదు సార్, మనం జిల్లా పరిషత్ గవర్నమెంట్ మాత్రమే అప్రూవ్ అయ్యింది సార్. 1253 సార్, ఇది మీ ఎంఎంఎల్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకురావాలని. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు అంగన్వాడీ టీచర్లు కృషి చేయాలని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు అంబేద్కర్ భవన్లో జిల్లా పరిషత్ నిధులు 1 కోటి రూపాయలు, ఎంపీ నిధులు 50 లక్షలతో అంగన్వాడీ కేంద్రాలకు టీవీల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల జీతాలను పెంచి వారిని ఆర్థికంగా ఆదుకోవడం జరిగిందన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న మాట్లాడుతూ జిల్లాను అక్టోబర్ 2 నాటికి పోషకరహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి అంగన్వాడీ కార్యకర్త కృషి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలకు పోషకాహారం అందించి రక్తహీనత లేని తల్లులుగా మార్చాలని మరియు మాతా శిశు మరణాలను నియంత్రించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, గర్భిణీలకు కుర్చీలు అందుబాటులో ఉంచాలని, అదనపు న్యూట్రిషన్ గర్భిణీలకు అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ ఆధునీకరించడం జరిగిందన్నారు. గర్భిణీగా ఉన్నప్పుడు మంచి పోషకాహారం అందించడం ద్వారా వారికి పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలన్నారు. అప్పటికే అంగన్వాడీ మీద ఏదో చేయాలని చాలా తప్పు ఉంది. ఆ రోజు నేను అర్థం చేసుకోగలిగాను, అంగన్వాడీ అంటే చిన్న బిడ్డల దగ్గర నుంచి ఈ భవిష్యత్తు ఎలా ఉండాలా, ఎక్కడి నుంచి దీన్ని తీర్చిదిద్దాలంటే తల్లి తర్వాత తల్లులు మీరే, మీరే తల్లులు. ఆ కాన్సెప్ట్ నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర. మీకే మీ అంగన్వాడీ యొక్క పన్నెండు వందల వాళ్ళు తయారైనటువంటి టీవీ పైన వాళ్ళు బ్రాండ్ వేసుకుంటారు, అప్పుడు మీకు టీవీ రేట్ డబుల్ అవుతుంది. సో ఆయన వచ్చి సార్ మీకు ఆ బేసిక్ రేట్ అంటే ఫ్యాక్టరీ అందరికీ ఎక్కువ మందికి, అందరికీ కాదు ఎక్కువ మందికి టీవీ ఇవ్వగలుగుతున్నాము. ఈ కార్యక్రమం ఇంకా ఇట్లా కొనసాగుతుంది. నేను అందుకని ఎక్కడ వెళ్ళినా ఇక నారాయణవనంలో 3 పంచాయతీలు చూశాను, వెళ్ళిన చోట అంతా పంచాయతీ సర్పంచ్ కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఉక్కు పరిశ్రమను సాధిస్తామని, ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. ఏపీ కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు మంత్రిని ఆశీర్వదించగా, ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం సీఎం రమేష్, బీటెక్ రవి చేస్తున్న దీక్షతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వస్తుందని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైన ఉక్కు పరిశ్రమ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మా యొక్క రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు కూడా త్వరితగతిని పూర్తి చేయడానికి కేంద్రంతో అవకాశం వచ్చినప్పుడు మోడీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ. ఉక్కు పరిశ్రమ సమస్య ఏదైతే ఉందో ఇది మరి రాష్ట్ర విభజనలో ఒక అంశంగా ఉంది. దాని మీద కొన్ని రిపోర్ట్స్ ఎగ్నెస్గా రావడం, కొన్ని రిపోర్ట్స్ని మళ్ళీ ప్రైవేటు థర్డ్ పార్టీ యొక్క రివ్యూ కావాలని మనం అడుగుతూ ఉన్నాం. దాని మీద నిన్ననే వారు స్పందించారు, అది కూడా వేస్తున్నాం, వేసాం ఆల్రెడీ. శ్రీకాళహస్తి పట్టణం ఆర్టీసీ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాల పంపిణీ, మౌలిక సదుపాయాలు లేవంటూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకుడు భాను మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో, ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేయడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో దాదాపు 2,40,000 పుస్తకాలు పంపిణీ చేయవలసి ఉంటే కనీసం ఇంతవరకు 40,000 పుస్తకాలు ప్రింటింగ్ కాలేదని, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కనీసం 40,000 పుస్తకాలు కూడా ఇచ్చుకోని పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు గత వారం 4 రోజులు విద్యార్థులు సెలవిచ్చారు. ఏ కారణంగా సెలవిచ్చారు? శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వీసీ దామోదరం తెలిపారు. స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ శివన్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఎస్వీలో జరిగిన విలేకరుల సమావేశంలో వీసీ ఆవుల దామోదరం మాట్లాడుతూ, శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవాన్ని ఆడిటోరియంలో ఘనంగా జరపనున్నామన్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు స్నాతకోత్సవం జరుగుతోందన్నారు. హెచ్ఆర్డీ మంత్రి ఘంటా శ్రీనివాసరావుతో పాటు ఇస్రో చైర్మన్ కె శివన్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని చెప్పారు. డాక్టర్ కె శివన్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు వీసీ తెలిపారు. అలాగే పిహెచ్డీ, ఎంఫిల్ వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు మరికొంతమందికి స్నాతకోత్సవంలో పట్టాలు అందజేస్తామని తెలిపారు. కాస్త 100 డిగ్రీ ఇవ్వడం అది కూడా అప్రూవ్ అయింది. ఈ డిగ్రీస్, గోల్డ్ మెడల్స్ అన్నీ కూడా టోటల్ కాన్వకేషన్ ప్రొసీజర్ అండ్ ఆల్ ది ఈచ్ అండ్ ఎవరీ ఐటమ్ రిలేటెడ్ టు 55th కాన్వకేషన్ ఆల్రెడీ అప్రూవ్డ్ ఇన్ ది జస్ట్ నౌ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న 2 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు టయోటా కార్తో సహా 90 ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం నందనం వద్ద వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఎర్రచందనంతో నాగలాపురం నుంచి తమిళనాడు వైపుకు వేస్తున్న ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఎర్ర దొంగలను అదుపులోకి తీసుకుని టొయోటో కార్తో సహా 90 ఎర్రచందన దొంగలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్ఏ చంద్రశేఖర్ వివరాల మేరకు నాగలాపురం నుండి తమిళనాడులోని రెడ్డిల్స్కు ఎర్రచందనం అక్రమ రవాణా చేసిన టొయోటో కారును 90 ఎర్రచందన దొంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన తమిళనాడుకు చెందిన మణిగండన్, నాగలాపురంకు చెందిన పళని అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నాగలాపురం మండల పరిసర ప్రాంతాల నుండి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన రెడ్ శాండిల్ డాన్ సంతోష్ను త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఏ చంద్రశేఖర్ తెలిపారు. కలిసి నందనం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఒక ఇన్నో ఒక టొయోటా కారు, దానిలో ఎర్రచందనం దగ్గరకు లోడ్ వస్తుందని చెప్పి దాన్ని మనం ఆపడం జరిగింది. వాళ్ళు ముద్దాయిలు ఆపకుండా దాన్ని తోలుకొని పోవడంతో నేను నా సిబ్బంది సాయంతో దాన్ని వెంబడించి పట్టుకొని దానిలో చూడగా ఇద్దరు ముద్దాయిలు చిన్నతనం నుంచి లక్ష్యాన్ని ఎంచుకొని ప్రణాళికతో చదవాలని ఎర్రమరెడ్డి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రేణిగుంట మండలం ఎర్రమరెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు సంస్థ అధ్యక్షుడు బులియన్రాజు, పంచాయతీ కార్యదర్శి పద్మజారాణి చేతుల మీదుగా ఉచిత నోటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయభాస్కర్ రెడ్డి, సంస్థ సలహాదారు అమలురాజు, విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించేలా కృషి చేస్తామని క్రాస్ సంస్థ నిర్వాహకులు భూపతి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో క్రాస్ సంస్థ నిర్వాహకులు భూపతి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని మొక్కల పెంపకంతో పాటు ఆవు పేడను గ్యాస్గా వాడుకునే ప్లాంట్లపై అవగాహన కల్పిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడమే ఏకైక మార్గమన్నారు. నగరంలోని ఫుట్పాత్లపై వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న హాకర్లను ఉన్న ఫలంగా తొలగించడాన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద హాకర్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మున్సిపల్ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకనే శ్రీనివాసం బస్టాండ్ ప్రాంతాలలో జీవనం సాగిస్తున్న హాకర్లను తొలగించారని ఆరోపించారు. మున్సిపల్ అధికారుల తీరు నిరసిస్తూ ఎక్కడి నుంచి హాకర్లను ఖాళీ చేయించారో అదే ప్రాంతంలో తమకు జీవనం కల్పించేలా అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. హాకర్లు చేస్తున్న నిరసనకు సిఐటియు నాయకులు మద్దతు పలికారు. తిరుపతి నగరంలో ఎక్కడ వ్యాపారం చేసుకుంటా ఉన్నారో అక్కడ సౌకర్యం కల్పించాలా, అదేవిధంగా జనసంచారం ఉండే చోట్లలో వాళ్ళకు షాపు తోపుడు బండ్లు పెట్టించేదానికి కమిషనర్ గారు అనుమతి ఇవ్వాలి. అదేవిధంగా సిఐటియు ఈరోజు వీధి విక్రయదారులు సంఘం సిఐటియు తరపున చేసే ఈ పోరాటానికి ఏఐటీసీ నగర సమితి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తాను ఏ పార్టీకి దాసోహం కాదని, ప్రజాభిప్రాయానికి అగ్రపీఠం వేసే వ్యక్తినని మాజీ ఎమ్మెల్యే సీకే బాబు తెలిపారు. చిత్తూరు నియోజకవర్గంలోని పలువురు ముస్లిం మైనార్టీలు ఆయనకు సంఘీభావం తెలిపారు. రాజకీయ పార్టీలకు కాకుండా ప్రజాభిమానానికి తాను దాసోహమని చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు తెలిపారు. శుక్రవారం చిత్తూరు నియోజకవర్గంలోని పలువురు ముస్లిం సోదరులు ఆయనకు సంఘీభావం తెలిపారు. బీజేపీ పార్టీలో ఉండటం వల్ల ముస్లిం మైనార్టీలకు భద్రత కరువైందని, ప్రజాభిప్రాయానికి చోటిచ్చి బీజేపీని వీడాలని ముస్లిం మైనార్టీలు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన రాజకీయ జీవితం ప్రారంభం నుండి ముస్లిం మైనార్టీలకు, ఎస్సీఎస్టీ బీసీల అభివృద్ధికి, వారి భద్రతకు కృషి చేసిన వ్యక్తినని తెలిపారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తాను పనిచేస్తానని వివరించారు. తనపై ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల అభిమానమే తనను ఇంత వాడిని చేసిందని తెలిపారు. బీజేపీని వీడే విషయంలో సమయం వచ్చినప్పుడు తగిన నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీకే బాబు అభిమానులు, కార్పొరేటర్లు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పైన నమ్మకంతో, అభిమానంతో మీరందరూ ఈరోజు వచ్చి నాకు సంఘీభావం తెలిపినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా ముస్లిం సోదరులకు నాకున్న అవినాభావ సంబంధం ఈనాటిది కాదు. దేశంలో మోదీ ప్రభుత్వం ఏర్పడగానే దళితులపైన, బడుగు బలహీన వర్గాల వారిపై దాడులు పెరిగాయని, సామాజిక వివక్షత మరింత పెచ్చిమీరిందని వామపక్ష నాయకులు పేర్కొన్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఎస్సీఎస్టీ చట్టాన్ని పరిరక్షణకై ఉద్యమించాలని పిలుపునిస్తూ బహుజన పాలిటెక్ మహాచైతన్య సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళిత బహుజనులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. దళితుల హక్కుల పరిరక్షణ కోసం ఉన్న ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సైతం మోదీ ప్రభుత్వం నీరుగార్చుతున్నదని అన్నారు. స్వాతంత్ర అనంతరం 70 సంవత్సరాల ప్రజాస్వామ్య పాలనలో నేటికీ దళితులపై వివక్షత కొనసాగుతున్నదని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎస్సీఎస్టీ చట్ట పరిరక్షణ సమితి నాయకులు విద్యాసాగర్, శివప్రసాద్, జస్టిస్ బాలకృష్ణ, చదలవాడ సుచరిత, కమలమ్మ, వినోద్ కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
అందుకోసమే ఇవాళ మీరు అధికారం లేకొచ్చిన తర్వాత మీ వైఖరి ఏ రకంగా ఉంటా ఉంది, మీరేం చేస్తూ ఉన్నారు? 70 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఇవాళ మార్పులు ఏమైనా వచ్చాయని అడుగుతూ ఉన్నాం. ఇటీవలనే చూస్తూ ఉన్నాం, సర్వేలు చేశారు. సర్వేలో భారతదేశంలో 1% జనాభా చేతుల్లో 73% సంపద పోగుపడింది. మిగతా 99% జనాభాకి 27% సంపద మాత్రమే మిగిలి ఉంది. ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నిక జిల్లాలోని బార్ అసోసియేషన్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలో 85 మంది న్యాయవాదులు వివిధ పదవులకు పోటీ పడుతున్నారు. జిల్లాలోని చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, పుత్తూరు, మదనపల్లి ప్రాంతాల్లోని బార్ అసోసియేషన్ కార్యాలయాలలో న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం జరిగిన ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. టీటీడీలో కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని, హక్కులు అమలు కావడం లేదని సిఐటియు నాయకులు కందార్పు మురళి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట మంత్రులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి తిరుచానూరు రోడ్డులోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో కార్మిక చైతన్య సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్, రాష్ట మంత్రి పితాని సత్యనారాయణ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్మికుల సమస్యలపై పలు సంఘాల నాయకులు ప్రస్తావించారు. టీటీడీలో భాస్కర్ నాయుడు అనే వ్యక్తి తాను ముఖ్యమంత్రి బంధువునంటూ కాంట్రాక్టులు చేజిక్కించుకుని దోపిడీకి పాల్పడుతున్నారని సిఐటియు నాయకులు కందార్పు మురళి పేర్కొన్నారు. 14,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి చట్ట ప్రకారం ఎలాంటి హక్కులు అమలు కావడం లేదన్నారు. మంత్రులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రకటన చేయకుంటే వామపక్ష పార్టీలు కలిసి రాష్ట్ర బంద్ పాటిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రకటించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై వామపక్ష పార్టీలు కడప జిల్లా బంద్ చేపట్టాయి. దీనికి మద్దతుగా తిరుపతిలో శుక్రవారం సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలు 4 కాళ్ల మండపం వద్ద రాస్తారోకో చేశాయి. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయక రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ సమస్యల మీద అవసరం వస్తే ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి బంద్ కూడా పోతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు ఇలాంటి సమస్యలన్నీ కూడా వెంటనే ప్రకటించాలి. అలా కాని ఎడల రాష్ట్ర వ్యాప్తమైనటువంటి బంద్ జరుగుతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. కేంద్రం ఫ్యాక్టరీ సాధనకు సానుకూల ప్రకటన చేయకుంటే వామపక్ష పార్టీలు ఈ ఆందోళనను ఉధృతం చేస్తాయని ప్రకటించారు. రాష్ట్ర బంద్ చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయక మీనమేషాలు చేస్తున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి రామానాయుడు ఆరోపించారు. కేంద్రం తీరును తప్పుపట్టారు. రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ఎన్నికబడి ప్రాంతానికి నిధులు, విధులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించేదానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, జనసేన పార్టీలు రానున్న కాలంలో ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తాం, రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు కొనసాగిస్తాం. ఈ ఉద్యమంలో ప్రజలందరూ కలిసి రావాలని చెప్పేసి ప్రజానికానికి వామపక్ష పార్టీ తరఫున పిలిపిస్తా ఉన్నాం. ఈరోజు ఈ కడప ఉక్కును ఖచ్చితంగా సాధించి చేరుతాము. 2019 ఖచ్చితంగా జనసేన పార్టీ వామపక్షాలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. మొట్టమొదటిగా రాయలసీమలో ప్రధాన ప్రాజెక్ట్ అయినటువంటి ఈ కడప ఉక్కును సాధించి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు ప్రతిపక్ష పరోక్షంగాను ప్రత్యక్షంగాను కల్పించడానికి మా జనసేన వంతు మేము సహాయం చేస్తామని మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వెంట మేము ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతక్రితం స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి 4 కాళ్ల మండపం వరకు ర్యాలీగా వచ్చి రాస్తారోకోను నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిపై జరిగిన దాడి ప్రయత్నాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు తిరుపతిలో ధర్నా చేశారు.
అనంతపురంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పర్యటనలో ఉండగా కొందరు దాడులకు ప్రయత్నించారని, వారిని అరెస్టు చేయాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు తిరుపతిలోని నాలుకాళ్ల మండపం వద్ద ధర్నా చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు శాంతారెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, శ్రీనివాసులు, పొనగంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పాడి రైతులను ఆదుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పాలు మద్దతు ధర పెంచాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. తిరుపతిలోనే సిపిఎం కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతుల సౌకర్యార్థం వ్యవసాయ అనుబంధ ప్రాసెసింగ్ యూనిట్లు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తక్షణం వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోనే దేవాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇదివరకులో కేటాయించిన వివాదాస్పదంగా ఉన్నట్లు అయిన వాటిని తక్షణం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు పుల్లయ్య, కుమార్ రెడ్డి, నాగరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు. కరువులో రైతులకు ఏ నష్టపరిహారం చెల్లించాలి, పంట చట్టం ఏమిటంటే కరువుగా ప్రకటించిన తర్వాత పంట ఎంత నష్టం జరిగిందో ఎన్యూమరేట్ చేసి ఆ పంట నష్టాన్ని అంచనా పెట్టిన దాని ప్రాతిపదిక మీద నష్టపరిహారం చెల్లించాలి. పశువులకు మేత, తాగడానికి నీళ్లు, ఇలాంటి కొన్ని చర్యలు చేపట్టాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమ్మదారులు చర్చలు చేపట్టాలి. తమను ఉద్యోగం నుండి తొలగించారన్న కారణంతో ఇద్దరు బయోటెక్నాలజీ పరిశోధన కేంద్రంపైకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. తిరుపతిలోనే అటవీశాఖ కార్యాలయ ప్రాంగణంలో గల బయోటెక్నాలజీ కార్యాలయంలో గత 25 సంవత్సరాలుగా 20 మంది ఉద్యోగులు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యత గల పరిశోధన కేంద్రంగా పేరు పొందిన అలాంటి సంస్థలో పనిచేస్తున్న వారిలో 16 మందిని డిప్యూటీ కన్జర్వేటివ్ ఫారెస్ట్ అధికారి నరసింహులు విధుల నుంచి తొలగించారు. గత 2 నెలలుగా జీతం ఇవ్వలేదని 16 మంది ఉద్యోగులు డిఎఫ్ఓను ప్రశ్నించినందుకు వారిని ఈ నెల 5వ తేదీ నుంచి తొలగించారు. దీన్ని నిరసిస్తూ అధికారి తీరును తప్పుపడుతూ హరిప్రసాద్ రెడ్డెన్నలు బయోటెక్నాలజీ పరిశోధన కేంద్రంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని ప్రకటించారు. దాంతో తోటి ఉద్యోగులు నివారించే ప్రయత్నం చేశారు. ఫారెస్ట్ సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకుని భవనంపై ఉన్న వారిని కిందికి తీసుకొచ్చారు. వారికి జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరించారు. అటవీశాఖ అధికారి తీరును తప్పుపట్టారు. కాబట్టి దయచేసి మాకు మా కడుపులు కొట్టకుండా ఇంకా కొంతమందికి కూడా అభివృద్ధి చేసేటట్టుగా ఇంకా కొంతమందిని తీసుకోండి. ఇంకా కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు కావాలంటే ఇంకా తీసుకోండి. ఇక్కడ ఏదైనా పని చేయకుండా పనిలో ఏదైనా లోపం ఉంటే మమ్మల్ని తిట్టండి, అరవండి, పోయండి, చంపండి కూడా కావాలంటే ఎటువంటిది ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నప్పుడు మమ్మల్ని ఇది చేయకుండా మా జీవితాలు కాపాడమని కోరుకుంటున్నామయ్యా మహాప్రభు. కలుద్దామంటే కూడా లోపల రప్పిలేదు, మమ్మల్ని లోపల రప్పియకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతాం. మేము పోయేసి కాలు తప్పు అయిపోయింది సార్, మా తప్పు చేసుకుని ఇచ్చేయండి, మమ్మల్ని ఎందుకు ఇలా కక్ష తాగిస్తున్నారని మేము అడగదామంటే కూడా మమ్మల్ని లోపల రాబట్లేదు సార్, బయట పొమ్మన్నాడు సార్. నాకు ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి సార్, డిగ్రీ ఉంది, సివిల్ డాక్యుమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి సార్. అయినా కూడా నాకు ఉన్న దానికన్నా ఎక్కువ ఉందనేసి నన్ను నిలిపేస్తున్నాడు సార్. చాలా చాలా ఇదిగా ఉంది సార్ మా పరిస్థితి. అర్థం చేసుకోకుండా మమ్మల్ని రకరకాల హింసలు పడుతున్నారు. వాళ్ళకి ఇలా నెల వచ్చేసరికి వాళ్ళకి జీతాలు హ్యాపీగా వస్తున్నాయి, మాకిచ్చే జీతాలు 10,000 15,000 జీతాలు ఇచ్చేదానికి మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు. పని అంటే కావాలండి, రాత్రి పగలు పని చెప్పండి, చేస్తాము. ఏ ప్రొడక్షన్ అయినా చెప్పండి, రాత్రి కూడా చేశాము సార్. రాత్రిలో కూడా చేశాము. 10 సంవత్సరాల్లో టిష్యూ కల్చర్ టేకే ఇంచుమించు 56 లక్షల మొక్కలు ప్రొడక్షన్ చేశాము. అయితే ఈ విషయమై అటవీశాఖ అధికారి నరసింహులు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం 20 మందిలో 4 మాత్రమే రెగ్యులర్ చేసిందని, మిగిలిన వారిని పునఃపరిశీలించారని నివేదించానని ఆయన పేర్కొన్నారు. యాన్యువల్ ప్లాన్ ఆఫ్ ఆపరేషన్స్ ప్రకారం ఈ సంవత్సరానికి ఇక్కడ 20 మంది దాదాపు పనిచేస్తున్నారు. వాళ్ళలో 4 మాత్రమే ప్రొవిజన్ రావడం జరిగింది. మిగతా 16 మందిది కూడా మేము మళ్ళీ రివైజ్డ్ ప్రపోజల్ పంపిస్తున్నాము. ఇది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవన నిర్మాణ కార్మికుల సర్వతోముఖాభివృద్ధి కేంద్ర ప్రభుత్వ ధ్యేయం. 15 ఆగస్టు కల్లా ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తాం. భవన నిర్మాణ కార్మికుల వైద్యం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తాం. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయండి, అర్హులందరికీ అందించడమే దిశ లక్ష్యం. ఉక్కు పరిశ్రమ కోసం వైసీపీ బీజేపీలు రాజకీయ కోణంలో చూడడం మానుకోవాలి, మంత్రి అమర్నాథ్ రెడ్డి.
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దండి. అంగన్వాడీలకు ప్రభుత్వం జీతాలను పెంచి ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతోంది. ఎంపీ శివప్రసాద్. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఉక్కు పరిశ్రమను సాధిస్తాం. ఎంపీ సీఎం రమేష్ బీటెక్ రవి చేస్తున్న దీక్షలతో కేంద్రంలో కదలిక వచ్చింది. మంత్రి పితాని సత్యనారాయణ. విధుల నుండి తొలగించడంతో భవనంపైకి ఎక్కిన ఉద్యోగులు ఆత్మహత్య యత్నం. కాపాడిన ఫారెస్ట్ సిబ్బంది ఉన్నతాధికారులకు నివేదిస్తామన్న అటవీ శాఖ అధికారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.